శేషాంగనపురం శాసనసభ్యులు ప్రస్తుత వారి కుమార్తెను కడియం కావ్య గారిని మా అధినేత కేసీఆర్ గారు ప్రకటించినా కూడా ఒక 15 రోజులు కాకముందే వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఖచ్చితంగా వారి కుటుంబాన్ని మా శ్రేణులు కావచ్చు ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు అన్నటువంటి ఆలోచన విధానంతోనే వాళ్ళ వ్యక్తిగత రాజకీయ స్వాలభేక్ష కోసం ఈరోజు పార్టీని మారుతున్నామని చెప్పేసి ఏదో సాకు ఉండాలన్నటువంటి ఆలోచనతోనే లేనిపోయినటువంటి విమర్శలను ఒక లెటర్లో మా పార్టీలో కావచ్చు మా పార్టీ అధిష్టానాన్ని కూడా విమర్శించి ఒక లేఖ రాయడం అనేది కూడా మేము చాలా సిగ్గు చేయటని చెప్పేసి కూడా ఈరోజు చెప్తా ఉన్నాం. చాలా 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నటువంటి గౌరవ పెద్దలు కడియం సిఆర్ గారు ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ మేము 40 సంవత్సరాల కాంచి మా చిన్నప్పుడు బాల్యం నుంచి మిమ్మల్ని చూస్తూ పెరిగినటువంటి మేము మీరు చేసినటువంటి నిన్న ఏదైతే మీ రాజకీయ ఎత్తుగడ కోసం అయితే ఎల్లిల్లో దాన్ని చూసి మేము కొత్తగా వస్తున్నటువంటి నూతన రాజకీయ యువ నాయకత్వం మిమ్మల్ని చూసి మేము ఏం నేర్చుకోవాలి, భవిష్యత్తు తరాలు కూడా ఏం నేర్చుకుంటాయన్నది చెప్పేసి కూడా మీరు ఆలోచించాలి. విషయం చెప్పాలంటే ఏదైతే 40 సంవత్సరాలుగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మీరు వాస్తవానికి ఒక దళిత కోటాలో దళిత నాయకత్వం దళిత రిజర్వేషన్ ఉపయోగించుకొని అనేకమైనటువంటి పదవులు లబ్ధి పొందినటువంటి మీరు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక దళిత సామాజిక వర్గానికి మీరు చేసింది ఏం లేదు. ఒక దళిత నాయకత్వం ఎదుగుతూ ఉంటా కూడా మీరు అక్కసుతో ఓర్చుకోలేకుండా ఆ నాయకత్వాన్ని కూడా అక్కడికక్కడ భూస్థాపితం చేసేటువంటి గుణం మీలో చాలా సందర్భాలు కూడా చూసినాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈరోజు నీతి నిజాయితీతో విలువలతో కూడినటువంటి చెప్పుకునేటువంటి మీరు నిన్న చేసినటువంటి రాజకీయాలు ఒక మంచి సాంప్రదాయం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఒక ఉద్యమకారునిగా ఒక ఉద్యమ బిడ్డగా ఈరోజు మీకు మేము చెప్తా ఉన్నాం. ఇంతకుముందు మా పెద్దలు చెప్పినట్టుగా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నట్లయితే వెంటనే మీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మీరు మిగతా రాజకీయ పార్టీలకు వెళ్ళాలని చెప్పేసి కూడా తెలియస్తూ ఇంకొకటి ఏదైతే చరిత్రలో మేము అంటారో ఏదైతే దొరలు కావచ్చు భూస్వాములు కావచ్చు ఏదైతే అగ్రవర్ణ కులాలకు సంబంధించిన దొరలు అని చెప్పేసి ఒక వాడుక భాషలో ఉంటుంది, కానీ వాళ్ళు చేసింది ఏంటో తెలుగు చరిత్రలు కానీ నిజంగా ఈరోజు దళిత సామాజిక వర్గం నుంచి ఎదిగినటువంటి నువ్వు దళిత దొరగా ఈరోజు వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా ప్రజలు ఈరోజు మిమ్మల్ని చెప్పుకుంటా ఉన్నారు. వాస్తవానికి గతంలో అనేకమైనటువంటి విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఇక తెలంగాణ ప్రాంతం నుంచి మావోయిస్టు నక్సలైట్లుగా వెళ్ళినటువంటి ఈ పేద దళిత ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలంతా కూడా ఒక ఉద్యమం కోసం వెళ్తే ఆ రోజు నువ్వు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉండి ఏదైతే అనవారి గారిన బిడ్డలందరినీ కూడా ఎన్కౌంటర్ల పేరుతో చంపించినటువంటి చరిత్ర గౌరవ కడియం శ్రీహరి గారిది అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్కి ఏదైతే మీరు ఏదైతే నిన్న లెటర్ రాసి అయితే పోయినటువంటి సంగతిని దృష్టిలో పెట్టుకొని మేము చెప్తా ఉన్నాం. రేపు భవిష్యత్తులో మీరు ఏ రాజకీయ పార్టీలో చేరినా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ బిడ్డలంతా కూడా మీ రాజకీయ పతనం అయ్యేంత వరకు కూడా మేము ఉద్యమిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా కూడా టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు కొత్త కాదు, ప్రజా పోరాటాలు కొత్త కాదు. 2001లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడేటువంటి గులాబీ జెండాకు నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ ఈ గులాబీ జెండా అనేది చరిత్రలో ఉన్నంత వరకు కూడా ఉంటుంది. ఏమి ఏదైనా కూడా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి ఉద్యమకారులుగా మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం.